పద్మనాభాయ నమో హృత్పద్మవాసినే పద్మాసనస్థదేవాయ శివానందాయ తే నమః నమః శివానంద నమో యతీంద్ర సన్మార్గదర్శీ మమ దేశికేంద్ర నమామ్యహం పచ్చరణారవిందౌ కృపాకటాక్షం గురుదేవ నిత్యం. శ్రీ గురుదేవుల యొక్క ఆశీర్వచనం కోరుతున్నా. నిరంతరము సంసార జలధి ఒలుగుతో తేలుతో అందరూ దుఃఖ సుఖ దుఃఖములనేవి రెండు కూడా దుఃఖమే. సుఖమేమో త్వరలో అంతం కావడం చేత దుఃఖం, దుఃఖకాలంలో దుఃఖమే కాబట్టి దుఃఖం. ఎటు చూసినా మనుషుడికి బాధించేదే జన్మ. కానీ దీనిని గురించి పెద్దలు చాలా ఆలోచించిన తర్వాత లోకక్షేమకరమైనటువంటిది ఏమిటి, బాగా అన్నవస్త్రాలు నిరంతరం జరిగేటువంటి ఏర్పాటు చేయాలా, అందరికీ ఐశ్వర్యం వచ్చేట్టు చేయాలా, దారిద్ర్యం నిర్మూలించాలా, ఆయుర్దాయం దీర్ఘంగా ఉండేట్టు చేయాలా, ఇవన్నీ కాదు జన్మరాహిత్యానికి మార్గం ఏదో చెప్పాలని పెద్దలు నేర్పించారు. అందుకని దాన్ని ఆర్ష విద్య అన్న అందులో మనం జీవిస్తున్నాం. ఈశ్వరుణ్ణి వేడుకోండి. సృష్టి కారణమైన వాడు ఈశ్వరుడు, అతన్ని ప్రార్థించండి, మీకు సమస్త మంగళాలు జరుగుతాయని చెప్పి బోధ అనంతంగా అనేక గ్రంథజాలంలో చేయబడింది, బాగానే ఉంది. అయితే మనుషులు ఎప్పుడు భగవంతుని తలుచుకుంటున్నారు అంటే దుఃఖంలో ఉన్నట్టు. దుఃఖమే సుమిరణ సభీకరే సుఖమే నకోయి, సుఖంగా ఉన్నప్పుడు తలుచుకో. చాలా చిత్రమైన విషయం. అందుకని ఇప్పుడు వైదిక శిఖామణులు సుస్వరంగా ఎంతో మనోజ్ఞంగా ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా లోపల పొంగుతోంది మనస్సు. ఆ చిత్రం ఏంటంటే మరొక రోజు నాకు 65 సంవత్సరం పూర్వం నాకు శివదీక్ష ఇచ్చారు 10 సంవత్సరాల వయసులో. రోజు చేస్తూనే ఉన్నా రుద్రం, ఎన్నో మాటలు అర్థాలు భావిస్తూనే ఉన్నాను, మళ్ళీ వింటే మళ్ళీ అమృతమైంది. ఏమిటి దీని రహస్యం, ఎందుకు అంత రుచిగా ఉంది, నాకున్న దుఃఖాలు పోగొట్టే ఒక రుద్రుడు కనపడుతున్నాడా? అది కాదు. ద్వంద్వములు అని చెప్తున్నాడు రుద్రంలో. నమో యామ్యాయ క్షయమ్యాయ దుఃఖానికి యమస్వరూపుడమైన వాడు క్షేమస్వరూపుడమైన వాడే. నమ పూర్వజాయజాపరజాయజ నమ ముందు పుట్టినాడు తర్వాత మధ్యమాయచ అపగల్భాయచ మధ్యముడు అపగల్భ. పుట్టిన శిశువు ఉయ్యాలలో పడుగు పెడతారు, కళ్ళు మూసుకొని అలాగ నిద్రపోతూ ఉంటుంది, దానికి ఏమీ తెలియదు. తల్లి ఉన్నదో లేదో, వాళ్ళు పడతారో ఎవరు చూస్తారో ఎవరో తెలియదు. దేహాత్మభావన కూడా జీవాంతర్గతమై ఉండొచ్చు, కానీ మనోబుద్ధి చిత్త వికాసములు కాకపోవడం చేత నేననే భావం ఇంకా పుట్టలేదు. అట్టి స్థితిని అపగల్భావించంటే కేవలం శిశువుగా మతి లేకుండా పడుండడం అని కాదు, సమస్త సుఖ దుఃఖాలకి కారణమైన మనోబుద్ధులు చిత్తమందు ఆవిర్భావం కాలేదు, అహంత పుట్టలేదు, దేహాత్మభావం ఇంకా పుట్టలేదు. అట్టి అభగల్భ స్థితిలో ఉండేవాడు శివుడే. అంటే సమస్త సుఖదుఖ భావనలకు అతీత స్థితి మహాయోగి తుర్యావస్థలో ఉండేటువంటి వాడు, ఏ విధమైనటువంటి అంతర్ముఖుడై ఉన్నాడో బ్రహ్మ అనుభూతిలో ఉన్నటువంటి యోగేశ్వరుడు ఎలా ఉన్నాడో ఆ శిశువు కూడా అలాగే. కానీ యోగి సంసార తాపత్రుడి నుంచి తప్పించుకునేందుకు యోగంలోకి ప్రవేశించాడు, తను ఇంకా సంసారంలోకి వెడతానన్న విషయం కూడా ఇతడి తెలియని స్థితిలో ఉన్నాడు. కానీ చివరికి పొందే ఆనంద స్థితి వ్యక్తి వికాసం పొందిన తర్వాత రైతృత పొందవలసింది. అంటే దీని అంత అర్థం ఏమిటంటే రుద్రశబ్దంలోనే రెండు అర్థాలు ఉన్నాయి. రుద్రం ద్రావైతి
దుఃఖం పోగొట్టేస్తాడు. రోదయతి ఏడిపిస్తాడు. రెండు ద్వంద్వములన్నీ కూడా ఒక శబ్దంలోనే ఉన్నాయి. రెండు అక్షరాలు, రెండు అర్థాలు, పరస్పరం దూరంగా ఉండేవి. అందుకని ఒకటే కర్తవ్యం సృష్టిలో, ఈశ్వరుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు తలుచుకోవడం, అంతా బాగున్నప్పుడు మర్చిపోవడం కాక. దుఃఖం కానీ కష్టం కానీ భరించడానికి సాధ్యం కానటువంటిది ఏది వద్దనుకుంటామో అది కూడా ఈశ్వరుడే అని భావించడం. సుఖం వస్తే దేవుడు తల్లగా చూశాడు, ఇవాడు నాకు అన్నీ ఉన్నాయి. దుఃఖం వస్తే ఈశ్వరుడు తల్లగా చూడలేదు, ఇలాంటి తెలివి తక్కువ మాటలు అంటూ ఉంటారు. వారి దయ నా మీద రాలేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, ఇలాంటి మాటలు ఈశ్వరుడి విషయంలో అన్వయించాడు. భగవంతుడు దుఃఖము సుఖము కూడా అతడే. అందుకని ఈ సృష్టి యొక్క వైచిత్రి సుబోధకం కావటం లేదు. మనుషుడు ఒకటి కోరుతున్నాడు, ఒకటి కోరటం లేదు. సుఖం కోరుతున్నాడు, దుఃఖం వద్దనుకుంటున్నాడు. కష్టం వద్దు, ఆనందం ఎప్పుడు నాకు కావాలనుకుంటున్నాడు. భగవంతుని యొక్క ఒక రూపాన్ని తాను స్వీకరించి బాగుందనుకుని ఆ ఈశ్వరుడికి మరొక రూపాన్ని తాను విసర్జించడం చేత భగవంతుడు అర్థం కావటం. రెండు కూడా ఆదరణ అనుకున్న రోజున తక్షణమే ఈశ్వరుడు సాక్షాత్కారం అంతర్యామిగా అంతఃకరణలో అనుభూతి రూపంలో లభిస్తుంది. దీన్ని అనుగ్రహం అని అంటారు. ఈశ్వర అనుగ్రహానికేమీ ఎక్కడ అసమృద్ధి లేదు. ఉన్నదే అసలది, ఉన్నదే అనుగ్రహం, రెండోది లేనే లేదు. దుఃఖం ఏంటి, దుఃఖం ఏమిటి, ఎందుచేత దుఃఖంలో అనుగ్రహం ఎలా అంటే నేను భరించలేనిది అనుగ్రహం ఒకటి అంటుందా? నీ ఎంత అనుగ్రహం ఉంటే కదా నీ కర్మక్షయం కోసమనే శ్రద్ధతో నిన్ను దుఃఖపడి నిన్ను బాగు చేస్తున్నాడు. సుఖం దుఃఖకాలంలో కర్మక్షయం అవుతున్నది, పాపక్షయం అవుతోంది, దురితక్షయం అవుతోంది, ఎంత ఆనందించవలసిన విషయం. సుఖం అనుభవిస్తున్న కాలంలో పుణ్యక్షయం అవుతోంది, జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఆనందించవలసిన విషయమా? అందువల్ల ఈ విచిత్రమైన ఈ సృష్టి రచన చేసిన అతడు బహిర్యామి కాక అంతర్యామిగా ఉండడం అనేటువంటి స్వభావాన్ని అంతరంగంలో సాక్షిగా సాక్షిమాత్రుడిగా ఉండడం చేత సాక్షిని ద్రష్టను చూడబడే వస్తువు చూచేవాడిని చూడకపోవడం, చూడబడుతున్నదేమో జీవాత్మ, చూచేదేమో పరమాత్మ. ఈ జీవాత్మ తనను నిరంతరము చూస్తూ తనతో కూడా ఉండి పుట్టుకలో చావులో పునర్జన్మలో ఏ లోకంలో చతుర్థ భువనాల్లో ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఉండే రెండు వస్తువు ఒకే ఒకటి సాక్షి ఉన్నాడు. అతన్ని తాను చూడలేకపోవడం చేత, అంతర్ముఖుడు కాక బహిర్ముడు కావడం చేత, ఇంద్రియములతో చూచే జగత్తంతా సత్యమని భావించడం చేత, ఇంద్రియాతీతమైన వస్తువు తాను చూడగలిగిన శక్తి తనలో ఉండి కూడా చూడకపోవడం చేత మనుషుడికి అజ్ఞానం, అంధకారం ఇంత ఆవరించింది. నిజంగా గట్టిగా చూస్తే అంత కష్టమే లేదు. ఈశ్వరానుగ్రహం కోసం ఏదో పాకులాడి చాలా కష్టపడి తల్లకెదురుగా తపస్సు చేసి వెళ్ళాడు హిమాలయాలకు. ఎందుకు వెళ్ళాలి, ఎక్కడ లేకపోతే కదా. మన ఇంట్లో, మన ఇంట్లో, మన శరీరంలో, మన మనసులో, మన అంతఃకరణలో లోపలున్న వస్తువుని బయట వెతుక్కునేటటువంటి పని చేస్తున్నంతసేపు ఎంత వెతుక్కున్నా దొరకని వస్తువు. ఎక్కడున్నాడు విష్ణు అని చెప్పి హిరణ్యకశ్యపుడు వెతికాడు, లోపలున్న వాడిని కలుసుకోలేకపోయాడు. పైగా లోకములన్నిటిని గడియలోన జయించిన వాడు నీ అంతకళ్ళలో అజ్ఞానాన్ని జయించలేకుండా ఉన్నామంటాడు ప్రహ్లాదుడు. బయట ఉండే లోకాన్ని జయించడం ఎంత సులభము, అంతటి వస్తువుని చూడడం అంత కష్టం. ఎంతకాలం బయట చూస్తూ ఉంటామో అంతకాలం లోపలికి చూడలేకపోతాం మనం. అందుకని సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ అనుభవాలన్నీ ఈశ్వరుడే అనేటటువంటి జ్ఞాపకం వస్తే సుఖం కాదు, దుఃఖం కాదు, కర్మ యొక్క ఫలంగా మనుషుడు యొక్క అనుభవాలు అని వాటికి పేరు పెట్టుకుని ఎప్పుడు ఏదో ఒక విధమైన కర్మ యొక్క ఫలం అనుభవిస్తున్నాడు. ఆ కాలంలో కూడా కర్మ చేస్తున్నాడు. గీతలో ఎవడు కూడా ఏ కర్మ చేయకుండా ఉండే స్థితి ఎవడికి సాధ్యం కాదు.
అకర్మకృతిగా ఉండడం సాధ్యమే కాదని చెప్తున్నాడు. అయితే కర్మకంతా ఒక ఫలం ఉండేటట్టు అకర్మకృతిగా ఉండడం అసాధ్యమైతే ఎలాగా కర్మకు ఒక ఫలం ఉంటుందంటున్నారు. అందుకని ఈశ్వర ధ్యానము తదధీన వృత్తి అంది ఈశ్వర భావన అనేటువంటి కర్మ మాత్రమే నేను రక్షించగలుగుతాను. ఆ కర్మభావం, ఆ భావితరమనే కర్మ సుఖంలో కానీ దుఃఖంలో కానీ నిరంతరం సర్వకాల సర్వావస్థల్లో అలా ఉండమని పెద్దలు చెప్తున్నారు. ఆ రుద్రం యొక్క అర్థం అంతటా యాతుధానులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు అంటాం, అంతశత్రులు ఉన్నారు. బ్రాహ్మణుడు రోజు శత్రుక్షయకరమైనటువంటి మనుషులతో పారాయణ చేస్తున్నాడు. ఎవరి శత్రువులు? సరే, సామాన్యంగా ఆ సాధకుడికి అంతశత్రువులు కాబట్టి వాళ్ళని నాశనం చేయమని కూడా బాగానే ఉంది. అసలు ఎవరి శత్రువులు? లోపల ఈ జీవుణ్ణి ఎడదారిని పట్టించేటటువంటి ఇవన్నీ ఉన్నాయే, కామక్రోధాదులన్నీ ఉన్నాయే. అది సృష్టిలో ఈశ్వరుని యొక్క మాయా ప్రభావం చేత కల్పించబడినటువంటి అసత్యమని గుర్తుపెట్టుకుంటే ఈ అంతశత్రువులు కూడా అసత్యమనే విషయం తెలుస్తుంది. ఇది వికారమే తప్ప మనోవికారమే. ఓ భయంకరమైన కళ వచ్చింది నిద్రలో, 10 మంది వచ్చి వాడిని చంపుతున్నట్టు లేచి చూసుకుంటే సుఖంగా ఎయిర్ కండిషన్ గదిలో పడుకుని ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఎంతో దుఃఖం అనుభవించాడు నిష్కారణంగా. ఎంత బంధువు చుట్టూ కుక్కలు పెట్టుకున్నాడు, గార్డు పెట్టుకున్నాడు, సుఖంగా నిద్ర. వాడికేమో శత్రువు వచ్చి చంపుతున్నట్టు కళ. ఇది ఏ విధంగా తెలివి వచ్చిన తర్వాత ఎంత దుఃఖం అబద్ధం అని తెలిసిందో. కానీ దుఃఖిస్తున్న సమయంలో దుఃఖం అనుభవించక తప్పటం లేదు. ఇదంతా కూడా సర్వము ఈశ్వరుడు అనే ఒక్కటే మాటలోనే పరిష్కారం అవుతుంది. పుష్పదంతుడు అన్నాడు, హే శివ, మహిమ్న పారంతే పరమ విదుషోయ జస్తృషి సుతిర్బ్రహ్మాదీనా తదవసన్నాస్తిర అధావాచ సమతి పరిణామావతి గ్రణం సమా మమాప్యేష స్తోత్రే అరా నిరపవాధ పరికర. ఎంత అద్భుతమైన మాటలు చివరికి అంటాడు. 32 శ్లోకాలు, 32 శివ ఈశ్వరుడి యొక్క సంఖ్యది అంటాడు. పూర్వం ఎప్పుడు నేను ఎప్పుడు స్మరించలేదు, భవిష్యత్తులు కూడా నేను ఎప్పుడు స్మరించను అన్నాడు. ఎందుకంటే పూర్వం స్మరించకపోవడం చేత ఇంకా ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు స్మరిస్తాను కాబట్టి భవిష్యత్తులో జన్మే ఉండదు, ఇంకెప్పుడు పరిష్కారం. అటువంటి దృఢమైన విశ్వాసం ఈశ్వరుని ఎంత ఎవరికైతే ఉంటుందో అది ఆర్యుని జన్మ, సార్థకమైన జన్మ. భగవంతుని అనుగ్రహానికి ఏదో చేయడం చాలా కష్టమైనటువంటిది, అలా ఏం లేదు. లౌకికమై అసత్పదార్థ భూయిష్టమై అనిత్యమైనటువంటి వస్తువులకు చేసేటటువంటి కార్యములు ఉన్నాయే అవే కష్టమైనవి. ముక్తి కొరకు చేసేటువంటి పని ఏమీ లేదు కాబట్టి అదే సులభమైనది. అది నా విశ్వాసం. భగవంతుడు నాకు ఎప్పుడు కూడా ఈ మాట దృఢంగా అవును 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 అని చెప్తున్న మాట. ఏ కర్మ చేత నా ఒక ఫలం వస్తుంది, స్వర్గకామో ఏ చేత ఎంతో నిష్ఠతో చదువుకుని విజ్ఞం చేసి స్వర్గం వస్తుంది. క్షీణ పుణ్యం మధ్యలోకి మళ్ళీ వెనక్కి రాక తప్పదు. కానీ యజ్ఞం చేయడానికి ఎంత విజ్ఞానం కావాలి, ఎంత ధనం కావాలి, ఎంతమంది సహకారం కావాలి, ఎంత వివేకం కావాలి, ఎంత నిష్ట కావాలి. ఇంత చేస్తే నశ్వరమైన స్వర్గం. కానీ ఏ పని చేయకుండా వచ్చేటువంటి భక్తి ఈశ్వరానికి. నహి కశ్చిత్ జాతిష్ట అకర్మకృత్ అని చెప్పి పుట్టినవాడికి కర్మ లేకుండా చేయకుండా ఉండలేడు అంటే ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వర ధ్యానం నిరంతరం చేసేవాడు ఆ ఒక్క కర్మ అయ్యిందే ముక్తిని పొందుతున్నాడు. తన స్వభావంలో భగవంతుడు నీలో లేని వస్తువు ఎక్కడి నుంచో సంపాదించుకుని దాన్ని వాడుకుని నన్ను పొందు అని చెప్పటంలా, నీలో ఉన్న వస్తువుల్నే వాడుకుని నన్ను చేరు అంటున్నాడు. మనకుండి మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉన్నది, ఇవి లేనివాడు ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవడైతే చేస్తున్నాడో అతడు జీవనం కళ్యాణప్రదం. అంతకన్నా
ఎన్ని ఉపనిషత్తులు చదువుకున్నా, నాహం దేహం నేంద్రియాన్ని అంతరం, ఇది నేను కాదు నేను కాదు, ఏదో ప్రత్యేకాత్మ శివో, నేను ప్రత్యేకాత్మని. మన హిందూ ధర్మమే ఒక ఉపనిషత్తు చెప్తూ ఉంది, బాగానే ఉంది. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి పాపాత్మ పాపం భవ ఏమిటిది అంటే, అంతస్తులు ఒక్కొక్క మానసిక స్థితిలో ఒక్కొక్క మాట మనిషికి అన్వయిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రిలేటివ్ ట్రూత్స్ అంటారు. ఆ సత్యం ఆ సందర్భంలో నిజం అంతే. అక్కడికి వెళ్ళి కష్టంగా ఉన్నప్పుడు కదా గుడికి వెళుతున్నాడు, చాలా పాపం చేశాను, ఆ పాపం నీ ప్రదర్శనంతో పోతుంది, అంత తర్వాత సుఖం కలుగుతుంది కలుగునుగాక, ఆ దుఃఖాన్ని భరించలేక వెళ్ళినప్పుడు కోరికలన్నీ ఉంటాయి. కోరిక ఈశ్వరుడు యొక్క మాయ కాబట్టి కోరిక అజ్ఞానం కాదు, ఆయన మాయ. కోరిక నెరవేరితే చాలా వచ్చే ఆనందం అంతా కూడా అది కూడా ఒక మాయ. ఈ మాయ ఎవరిది? మాయాంతు మాయనంత మహేశ్వరం. జగత్తంతా మాయ, ఈ మాయ ఇంద్రజాలకుడు ఉన్నాడే, అతడు ఒకడే ఒకటే వస్తున్నది, ఏమీ లేదు అక్కడ. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్టయితే దుఃఖానికి సుఖానికి అంటే కష్టానికి దుఃఖపడక్కరలేదు, దుఃఖమే శూన్యం, కష్టంలో దుఃఖపడే కారణం లేదు. కష్ట సుఖాలు కష్టము సుఖము